హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీ టాక్స్. ఈ వారం మీ అందరికీ నాకు తెలిసిన కొత్త ప్లేసెస్ మీకు కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వీడియో తీశాను. అన్నవరం వెళ్ళి రూట్లో తాటిపత్రి అలాగే చేబ్రోలు అని రెండు ఊళ్ళు వెళ్ళాను అనమాట కొత్తగా. అక్కడ నేను తెలుసుకున్న విశేషాలు అలాగే స్పెషాలిటీస్ కూడా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మనం అన్నవరం వెళ్ళి రూట్లో హాఫ్ అన్ అవర్ ముందు ఒక ఊరు వస్తుంది అనమాట తాటిపత్రి అని. ఇక్కడ అపర్ణాదేవి అమ్మవారు ఉంటారు, చాలా ఫేమస్ అంట. ఈ గుళ్ళో ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వకపోతే వచ్చి పూజ చేయించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయని నమ్మకం కూడా ఉందంట. గుడి వ్యూ అయితే సూపర్గా ఉంది, పక్కనే ఒక శివాలయం కూడా ఉంది. గుడి లోపల వ్యూ అంతా ఇలా ఉందన్నమాట. మీకు ఇక్కడ అపర్ణాదేవి అమ్మవారి ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఈవిడే చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా డెకరేట్ చేశారు కూడా. ఇది వచ్చి శివుడు అనమాట. వెనకాల సర్పం నాకు చాలా బాగా నచ్చింది. ఎదురుకుండా ఒక కోనేరు కడుతున్నారు, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అది శివుడు ఒకవైపు, ఒకవైపు గంగాదేవి ఉన్నట్టు పోజులో కడుతున్నారు. ఇది కూడా చాలా బాగుంది. కార్తీక మాసానికి పూర్తవుతుందంట, మీరు ఒకవేళ వెళ్తే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మెయిన్లీ ఫేమస్ ఏంటంటే చీరలు అంట, ఇక్కడే నేస్తారంట. ఉప్పాడి చీరలు కూడా ఇక్కడ నుంచి నేసి అక్కడికి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ అన్ని ప్రతి ఇంటికి ఒక చీర మగ్గం నేసే వాళ్ళు ఉన్నారనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది. ఇవన్నీ చూసిన తర్వాతే మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. చీరలు కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి. నార్మల్గా మనకి షాప్లో కంటే మనకి ఇక్కడ రీజనబుల్ రేట్స్తో ఉంటుంది. ఈ మగ్గం చీర చేయడానికి 2 రోజులు పడుతుందంట. పట్టు చీర నేయడానికి వాళ్ళకి చాలా కష్టం పెట్టిన తర్వాతే మనకి అంత అందమైన చీర వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ మెషిన్ కూడా, నాకు చాలా బాగా నచ్చింది. చీరలు కూడా మనకి ఇక్కడ రీజనబుల్ రేట్స్కి వస్తున్నాయి. డైరెక్ట్గా మనం మగ్గం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ రేట్స్ మనకి బాగా పడతాయి. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి కాటన్ టైప్ సారీస్ అనమాట. ఇదైతే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం వీధంతా పెట్టేశారు. ఇది వచ్చి పట్టు పురుగుల నుంచి వచ్చి దారాలతో చేస్తారనమాట, చేస్తారంట, నాకు తెలియదు, అక్కడ తెలియక చెప్పారు. చీర అంతా అలా మొత్తం ఇదంతా పెట్టి దాన్ని చేసిన తర్వాత కట్ చేస్తారంట. ఇది చేయడానికైతే 1 రోజు పడుతుందంట. మొత్తం దగ్గర దగ్గరకు 10 to 15 మెంబర్స్ చేస్తున్నారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఇది కూడా బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈసారి ఫినిష్ అయ్యాక ఇంకెంత బాగుంటుందో లుక్. మేము మార్నింగ్ వెళ్ళామన్నమాట, అందుకని కొంచెం షాప్స్ ఇంకా తీయలేదు. ఇంటి దగ్గర మగ్గం నేసి వాళ్ళ దగ్గర చూసాం మేము, వాళ్ళ ఇంట్లోనే నేసి అమ్మే షాప్ అనమాట ఇది. ఇక్కడైతే సారీస్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉందన్నమాట, రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్. మనం ఆర్డర్ చేస్తే మనకు నచ్చిన కలర్స్లో ఆ డిజైన్ చేసిస్తారనమాట. 10 డేస్ ముందు చెప్పాలంట, మనం ఆర్డర్ ఇచ్చినట్టయితే మనం చెప్పిన కలర్స్లో నేసిస్తారనమాట. ఒక 10 డేస్ ముందు చెప్పినట్టయితే మనకు నేసిస్తారంట. సో ఈసారి వెళ్తే తప్పకుండా వెళ్ళండి, ఆ ప్లేస్ విజిట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇంకా డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు కావాలంటే ఆ షాప్ డీటెయిల్స్ కూడా కింద నెంబర్స్ అవన్నీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తాను. ఇవి వచ్చి దారాలు అనమాట, పక్కన ఆరబెట్టారు. సో ఇవి కూడా తీద్దామని తీసారనమాట. ఇవి పట్టు చీరలు నేసి దారాలు, ఇందాక చూపించింది వేరు, ఇది వేరు అనమాట. ఒకసారి చీరల కలెక్షన్ అలా ఒక లుక్ వేసిరండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఊళ్ళో పొలాలు అద్భుతంగా ఉన్నాయన్నమాట. గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇక్కడ చాలా తోటలు కూడా వేశారు, గోంగూర అలాగే బెండకాయలు, నెక్స్ట్ వచ్చి జొన్న పొత్తులు ఇంకా బొబ్బాసకాయలు, అన్నీ తోటలు అన్నమాట. రోడ్డు మాత్రం గ్రీనరీ సూపర్ ఉందన్నమాట, రెండు వైపులా పొలాలు వేసి ఎక్సలెంట్గా ఉంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని, అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. అలాగే మన వీడియోని కూడా ఒక లైక్ చేయండి. ఆ వ్యూ అంతా నేను నా ఫోన్లో క్యాప్చర్ చేశాను, మీ కళ్ళతో మీరు క్యాప్చర్ చేయండి. We'll be right back.
ఎక్కడతో తాటిపత్రి ముగిసిందన్నమాట దానికి 10 కిలోమీటర్స్ దూరంలో ఒక ఊరు ఉంది చేబ్రోలని అక్కడ రామాలయం చాలా ఫేమస్ అంట మనకి భద్రాచలంలో సీతారాములు ఏ పోజ్ లో ఉంటారో ఈ గుడిలో కూడా అదే పోజ్ లో ఉంటారన్నమాట గుడి కూడా చాలా బాగుందన్నమాట నాకైతే పాలరాతితో కట్టిన ఫీలింగ్ వచ్చింది మొత్తం వైట్ గుడి చాలా పెద్ద గుడి అన్నమాట ఇక్కడ రథం కూడా లాగుతారంట చాలా పెద్ద తీర్థం జరుగుతదంట చాలా బాగుంది ఈ గుడి కూడా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి జస్ట్ 15 మినిట్స్ అంతే దూరం కూడా కాదు తాటిపత్రి నుంచి చాలా బాగుంది గుడి అయితే మాత్రం ఎక్సలెంట్ వ్యూ ఉంది ఒకసారి చూడండి నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి మనకి భద్రాచలంలో ఉన్నట్టున్నారు ఇక్కడ రాములవారు సో ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఇంకా ఫైనల్లీ అన్నవరం అక్కడతో సైన్ ఆఫ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి ఇంకా కొత్త కొత్త ప్లేసులు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టుకునే అలా మీ హోమ్ పేజ్లోకి వచ్చేస్తాను మీకు ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్